మహిళల పట్ల రాష్ట్రంలో ఉన్న తెలుగుంటి ఆడపడుచులు తలదించుకునేలా బరితెగించి అసభ్య అశ్లీల వీడియోలో ఒక ఎంపీ స్థానంలో ఉండి ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని ఇటువంటి ఎంపీని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల ఏమాత్రం గౌరవమున్నా వెంటనే పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని రాష్ట్ర మాజీ కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నర్సయ్య పేర్కొన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్ట హరిత హోటల్లో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ పార్టీలో ఇటువంటి ఎంపీలు పార్లమెంట్లో ఉంటే మన ఆంధ్రప్రదేశ్కు అవమానం జరుగుతుందని మండిపడ్డారు. మీసాలు మేలేసి ఒక రౌడీయిజంగా ఉన్న ఎంపీ టికెట్ ఇచ్చేటప్పుడు ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఇతని క్యారెక్టర్ ఏమిటని ఆలోచించకుండా వైఎస్ఆర్ పార్టీ అనాహత ఆలోచనలు చేసి ఏపీ పరువు తీశారని ఆ వీడియోలు చూస్తూ ఉంటే పక్క రాష్ట్రం వాళ్ళు ఏపీపై వేలెత్తి చూపుతున్నారని, అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్లో ఉన్న మంత్రుల క్యారెక్టర్ కూడా ఆలోచించారని, కొంతమంది మంత్రులు ఏమి మాట్లాడుతున్నారో వారికి అర్థం కాదని, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు 151 మందిలో 86 మందిపై ఎటువంటి కేసులు ఉన్నాయో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచించారన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ మోదుగుల నరసింహులు, ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు హరినాథ్ రెడ్డి, వినోద్ పాల్గొన్నారు. తన దిగంబర వీడియోతో వెలుగులోకి వచ్చి ఈరోజు భారతదేశంలో తెలుగు జాతి మొత్తం విమర్శలకు గురయ్యే విధంగా అతని ప్రవర్తన ఈరోజు తయారైంది. పార్లమెంట్ సభ్యుల్లో మొత్తం ఇటువంటి ఎంపీలు ఉన్నారా అని చెప్పి ముఖ్యంగా ఉత్తరాది ఎంపీలు బహిరంగ విమర్శిస్తున్నారు. ఇలాంటి ఎంపీ మనకు ఉండడం, మన రాష్ట్రంలో ఉండడం, వైఎస్ఆర్ పార్టీలో ఉండడం ఆ పార్టీకి కాదు తెలుగు ప్రజలందరికీ కూడా ఒక కంటకింపుగా తయారైన సంఘటన ఇది. వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇతనిపై సస్పెన్షన్ వేటేసి పార్లమెంటుకు అనర్హతగా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు 151 మంది ఎమ్మెల్యేల్లో 86 మంది 307, 302, 26, 506, 420, 120 బి సెక్షన్లో పెట్టించుకున్న ఘనచరిత కలిగిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 57% వైఎస్ఆర్ ఎంపీలు ఎమ్మెల్యేల్లో 57% కూలికోరులు, రేపిస్టులు, గూండాలు, మర్డరర్లు, ఇలా మొత్తం సంఘ విద్రోహ శక్తులతో వైఎస్ఆర్ పార్టీ నిండి ఉంది. ఇది రాష్ట్రానికి దేశానికి కూడా సిగ్గుచేటైన విషయం. 57% ఈరోజు ఈ 151 మందిలో ఉన్నారని చెప్పి అన్ని స్వచ్ఛంద సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈరోజు ఇంత ప్రవర్తన లేని, సిగ్గుహీనం మానం లేని ఈ ఇలాంటి ప్రజాప్రతినిధుల వల్ల పార్టీ ప్రతిష్ట, వైఎస్ఆర్ పార్టీ ప్రతిష్టే కాదు ఈ రాష్ట్ర తెలుగుదేశ ప్రజల ప్రతిష్ట కూడా దిగజారుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి అరగంట మంత్రులను, గంట మంత్రులను కూడా కొనసాగించి ఈరోజు తన తనకున్న నేర ప్రవృత్తిని జగన్మోహన్ రెడ్డి చాటుకుంటున్నాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చినారు కాబట్టి ఇలాంటి నేరగాళ్లకు, అలాగే నేటివ్గా ఉన్న విజయసాయి రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి ఈరోజు భగవద్గీతలో శ్లోకాలు వల్లిస్తున్నట్టు ఈరోజు ట్విట్టర్లు పెడుతూ ట్విట్టర్లో ఎంపీగా తయారైనాడు. సిగ్గుమానం ఉండాల ఈ విజయసాయి రెడ్డికి. ఇలాంటి ట్విట్టర్లు పెట్టి ఈ తెలుగుదేశ ప్రజల ప్రతిష్టను దిగజార్చుకున్నందుకు ఈరోజు వీళ్ళకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో ఈ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఈరోజు ఈ మహిళల పట్ల ఈ